ఎస్ ప్రవాసాంధ్రోళ్ల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మామూ చేశాడు మై డియర్ మామేజ్ సమయం ఏడు గంటల నలభై నిమిషాలు నిమిషాలుగా ఆవస్కొస్తుంది అండ్ హైదరాబాద్లో చల్లటి వర్షం స్టార్ట్ అయిపోయింది ముందే చలికాలం మూలుగుతున్న నక్క మీద తాటికాయ పడితే ఎలా ఇప్పటికే గజ 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 ఆడుతున్నావు ఆడుతున్నాం వనికిపోతూ ఉన్నాం ముడుచుకుపోతూ ఉన్నావు ఇలాంటి సందర్భంలో వర్షం పడితే ఇంకేమన్నా ఉంటుందా సరే ఏది ఏమైనా ఈ వర్షాలు అవి ఇవి మమ్మల్ని ఏమి వేడిచే అంత నిప్పు నిప్పండి ఆ నిప్పు మీద వర్షం పడితే ఆరిపోదా అనుకుంటారు మీరు ఈ నిప్పు ఎప్పటికీ ఆరిపోదాం మర్చిపోయా ఎవరు ఆర్పేయలేరు ఓకే మైడియర్ మావైజ్ అండ్ మావైజ్ ఇకొచ్చేసేను గంట సేపు గంటన్నరసేపు అవసరమని కూడా ఈరోజు పద్మజా గారి షో కబ్జా చేసేద్దాం ఒక అరగంట సేపు బట్ నాకు మాత్రం మీతోటి బోల్డ్ అన్ని చెప్పాలి మంచి మంచి విషయాలు చెప్పాలి లేటెస్ట్ అప్డేట్స్ చెప్పాలి ఇవన్నీ కూడా చెప్పడానికి చాలా సహనంతో ఉన్నాను నేను మార్నింగే బాల ప్యాకెట్ కోసం అని చెప్పేసి పోయాను షాప్లోకి నాకంటే ముగ్గురు క్యూలో ఆడ షాప్ అయినా నాకు తెలుసు ఆ షాప్లో ఒక అమ్మాయి కూడా ఉంటుంది ఇప్పుడు అమ్మాయి అన్నది సార్ మీరు పాల ప్యాకెట్ తీసుకుంటారా అంటే పర్లేదమ్మా వాళ్ళకి చేసే ఏమున్నదమ్మా నాకు ఓ పది నిమిషాలు లేట్ అవుద్ది అంతే కదా ఏమవుతుంది తొందరపడితే అని చెప్పేసి అన్నాను అమ్మాయి నవ్వింది సరే అని చెప్పేసి నాకంటే ముందు ఇద్దరు చిన్న పూర్గాల వరకు వచ్చారు సరే వాళ్ళు తీసుకునే వరకు ఆగాను లాస్ట్కు నా టర్మ్ వచ్చేసింది తీసుకున్నాను రెండు పాల ప్యాకెట్లు తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టుకుని ఛాయ్ తాగేశాను అనుకున్నాను మార్నింగ్ మార్నింగే నాకు ఇంత సహనం ఎలా వచ్చిందబ్బా అని చెప్పేసి సరే అని చెప్పేసి పెట్రోల్ బంకుకి వెళ్ళాను మీ లాంగ్వేజ్లో గ్యాస్ స్టేషన్కి వెళ్ళాను నాకంటే నాలుగైదు బండ్లు ముందుగా ఉన్నాయి ఇంకో సైడ్ చూస్తే రెండు బండ్లే ఉన్నాయి నాకు ఏంటంటే నా దారి ఎప్పుడు కూడా రహదారే అడ్డదారి కాదు కొంచెం లేట్ అయినా పర్వాలేదు వెయిట్ చేద్దాం ఏముంది అంత తొందరగా ఏముంది మనకు అని చెప్పేసి వెయిట్ చేశాను నా టర్మ్ వచ్చే వరకు ఆడుకో పదిహేను నిమిషాలు అయిపోయింది సార్ ఇక్కడ ఇన్ని బండ్లు ఉన్నాయి అన్నీ మీరు వెనక తీసుకొచ్చి పెట్టారు అక్కడ రెండు మూడే ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళొచ్చు అంటే పర్వాలేదులేండి ఏముందండి అని చెప్పేసి అన్నాను సరే అని చెప్పేసి అక్కడ నుండి వేరే ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సార్ని కలవాలనుకున్నాను సార్ని ఇద్దరు ముగ్గురు కలుస్తూ ఉన్నారు సార్ మహేష్ గారు వచ్చారు బయట వెయిట్ చేస్తున్నారు ఆ మహేష్ గారు వచ్చారా రెండు రెండు లోపట రమ్మని చెప్పండి అన్నారు పర్వాలేదు సార్ మీరు వెళ్ళి కలవండి సార్ నేను కలుస్తాను కదా మీరు వెళ్ళి కలవండి పాపం ఎంత అర్జెంట్ ఉందో ఏంటో అని చెప్పేసి అనుకున్నాను సార్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆ లోపల ఏదో మాట్లాడుకున్నట్టున్నారు అరగంట పైగా అయిపోయింది నేను బయట కూర్చున్నాను అరగంట తర్వాత అదేంటి మహేష్ గారు మిమ్మల్ని ముందే రమ్మన్నాను కదా రావచ్చు కదా ఇవన్నీ మాకు డైలీ ఉండేటి కదంటే పర్వాలేదు సార్ ఏముంది మహేష్ గారు మీకు ఇంత సహనం ఎలా వచ్చిందండి ఇంత సహనం ఎలా ఏంటి అంటే నేను అన్నాను సార్ ప్రపంచ టాలరెన్స్ డే ఈరోజు ప్రపంచ సహనం డే ఈరోజు కూడా మనం సహనంగా ఉండకుండా ఎట్టా సార్ ఓ అవునా ఈరోజు ప్రపంచ సహనం డేనా మరి చెప్పు ఏంటండి మహేష్ గారు ఉండండి టీ తెప్పిస్తా అని చెప్పేసి నలభై ఐదు నిమిషాల తర్వాత టీ అన్నాను సార్ టీ తెప్పించడానికి గింత సమయం ఎందుకు తీసుకున్నారు సార్ తొందరగా తెప్పించు అంటే నువ్వే అన్నావు కదా యాసహనాలి సరే ఆయనతో మాట్లాడిన తర్వాత లంచ్ టైం అవుతుంది అక్కడ నుండి ఎక్కడన్నా మంచిగా తిన్నాము ఏం తిన్నాము రోజు ఈ పప్పులు బెండకాయలు దొండకాయలు చికాకలే ఏం తింటావండి చలికాలంలో ఏదైనా మంచిది స్పైసీగా వేడివేడిగా ఏదైనా అలా గొంతులోకి దిగుతూ ఉంటే ఆహా ఆ చెప్పేసి అలా అనిపించాల అనిపించేసింది ఏంటి ఈరోజు మంగళవారం ఓకే ఏదైనా మంచి స్పైసీ ఫుడ్ ఒకటి తిందామో అనిపించేసింది అనిపించిన తర్వాత ఇక్కడ మన ఈ పంజగుట్ట ఎక్స్ రోడ్ ముందు కొంచెం వస్తుంటే శ్రీనగర్ కాలనీ వెళ్ళే రోడ్లో చాప్ స్టిక్స్ అని ఒకటి ఉంటుంది ఎంత స్పైసీగా చేస్తారు ఫాస్ట్ ఫుడ్ ఎంత బాగుంటుంది అందులో నాకు అందులో చికెన్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అని ఒకటి ఉంటుంది అత ఇంకేదో ఐటెం చేస్తాడు అతను ఏంటది అదే అదే చికెన్ మెజెస్టిక్ అని చెప్పేసి చేస్తారు సరే ఎప్పుడు ఇదే తింటున్నాం కదా అని చెప్పేసి కొంచెం రొటీన్గా ట్రై చేశాను సెజ్వాన్ ఉందండి సెజ్ 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 అదేంటది గుర్తు ఇగో ఇదే ఇది ఇదే ప్రాబ్లం ఇదే సెజ్వాన్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ తినే ఎట్లుంటుందబ్బా ఇది అని చెప్పేసి ట్రై చేస్తే ఇలా ఉందన్నమాట సరే ఫ్రైడ్ రైస్ ఇక బొజ్జి నిండా తినేసాను తిన్న తర్వాత ఇంకేం చేద్దాము అన్న తర్వాత పాయసం ఎక్కడన్నా దొరుకుద్దా అని చెప్పేసి పోయాను ఎక్కడ ఏం లేదు పక్కనే దాదూస్ ఉంది అందులోకి వెళ్ళేసి కాజు ఇవ్వండి అన్నాను ఇచ్చారు చక్కగా ఆఫీస్కి వచ్చేసి ఆ స్వీట్స్ అన్నీ తినుకుంటూ నా పని నేను చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా మార్నింగ్ మార్నింగే ఎందుకు చెప్తున్నావు ఏంటి మాకు అవసరమా ఎందుకు ఊరిస్తున్నావు ఇప్పుడు సెజ్వాన్ అంటాను ఏందో అంటున్నావు ఏదో అంటున్నావు ఆ పేరు కూడా సరిగా రాదు ఏదో చెప్తున్నావు ఎందుకంటే ఈరోజు ఇంటర్నేషనల్ ఫాస్ట్ ఫుడ్ డే అంతకంటే ముందు చెప్పింది అంతర్జాతీయ సహనం దినోత్సవం ఈ రెండింటి ఈరోజు మన టాపిక్ ఉంటుంది బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకోవచ్చు మీకు బాగా నచ్చినటువంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటి ఓకే రొమాంటిక్ డిన్నర్ ఇన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది ఎప్పుడు మనం బిహేవ్ చేయద్దాం ఓ అమ్మాయి పరిచయం అయినా లేకుంటే ఫస్ట్ టైం మనం డేటింగ్కి వెళ్ళినా అబ్బా మహేష్ గారి గుంతులో నుంచి డేటింగ్ అని వాడు కూడా యా ఫస్ట్ టైం మనము మన గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళినప్పుడు కానివ్వండి అలాగే ఈవెన్ డేటింగ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి లేదంటే ఫ్యామిలీతోటి కొత్తగా పెళ్ళైన తర్వాత మంచి ఫుడ్ తినిపిస్తారా అని చెప్పేసి తీసుకెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కూడా దయచేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళొద్దండి చెప్పిన రొమాంటిక్ డిన్నర్ అనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని అగో ఇదే వద్దు నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అంత గజిబిజ్జ్జిజ్జి గజిబిజ్జ్జి ఏదో 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 ఏసేస్తాడు అంత ఆగం ఆగం అంత నిజంగానే ఎవడు పేరు పెట్టాడు ఏంటనే అది ఫాస్ట్ ఫుడ్ సంబంధించిందే సో మరి మీకు బాగా నచ్చినటువంటి ఫాస్ట్ ఫుడ్ ఐటెం నాకు చెప్పండి అలాగే నాకు పెట్టండి తయారు చేసి పెట్టండి ఏం చేస్తారో చూసే ప్రయత్నం చేస్తాను అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సుప్రియాకి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సుప్రియాకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పేసి అమ్ము అండ్ కవిత వాళ్ళు మెసేజ్ చేశారు మరి సుప్రియ గారు మన కాల్ తీసుకుంటారా లేదా ఎలా రియాక్ట్ అవుతారు అనే విషయం చూద్దాం మీరు కూడా ఎవరి అయినా సర్ప్రైజ్ కాల్స్ చేయాలనుకున్నప్పుడు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి చక్కగా సర్ప్రైజ్ కాల్స్ అన్నీ కూడా Vaccinations landmark with your support and your effort. Do complete your vaccination schedule and continue to follow COVID-appropriate behavior. Hello. 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 Amma, namaste, amma. హలో అమ్మా నమస్తే అమ్మా నేను శ్రీనివాస్ అంకుల్ మాట్లాడుతున్నాను శ్రీనివాస్ అంకుల్ శ్రీనివాస్ అంకుల్ ని మాట్లాడుతున్నాను అమ్మా మీ అమ్మగారికి తెలుసు నేను అదే ఈ రోజు పుట్టినరోజు అని అంటుండే పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుదామని కాల్ చేశానమ్మా అవునా ఓకే అమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి నీకు ఏంటమ్మా కేక్ కట్ చేస్తున్నారా అవునా ఏం లేదమ్మా మన మమ్మీ చెప్పారు సుప్రియాకి మొన్ననే టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చింది సరే ఒక మంచి అబ్బాయిని చూడండి అని చెప్పేసి చెప్పారు సరే అబ్బాయిని చూశానమ్మా అబ్బాయి చాలా అందగాడు చాలా బాగుంటాడు అమ్మ నేను తర్వాత మాట్లాడతాను పర్లేదమ్మా నేను తర్వాత మాట్లాడతాను మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేసి బి బిజీగా ఉన్నావా సుప్రియ ఇప్పుడు మీకు ప్రభాస్ ఓకేనా అమ్మా హలో అయ్యో అంటే కేక్ కటింగ్లో ఉన్నట్టున్నారు బాబు అయ్యో పర్వాలేదు మళ్ళీ ఒక అరగంట తర్వాత చేద్దాము ఇప్పుడు పుసుకున్న అమ్మాయి వెళ్ళేసి పర్వాలేదు వాళ్ళ అమ్మతో అయినా మాట్లాడతా తిడుతుంది ఇటు ఏం చేద్దాం మరి రోజు ఎంతమంది తిడతలేరు వీళ్ళు కూడా మనం తిట్టారు అనుకుందాం హలో హలో ఎవరండి అమ్మ నేనమ్మా శ్రీనివాస్ని మాట్లాడుతున్నా ఇక్కడేనమ్మా మనది నారాయణగూడ నారాయణగూడేనమ్మా అయితే మన ఎవరు మన తెలిసిన బంధువులు ఏ పాపది ఈ రోజు పుట్టినరోజు ఉంది అంటే పుట్టినరోజు అని కాల్ చేశాను అలాగే పాప టెక్ మహేంద్రలో జాబ్ చేస్తుంది అన్నారు కదమ్మా నాకు చాలా ఆనందం వేసిందమ్మా అమ్మాయి ఎంత కష్టపడి చదువుకొని మీరు కూడా అంత బాగా చదివిచ్చారు అమ్మాయిని సరేగా చిన్న పాప కదా ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నామని కాల్ చేశాను ఏంటమ్మా బిజీ అవునమ్మా పుట్టినరోజు శుభాకాంక్షలు మా తరపు నుండి కూడా అలాగే మా ఆవిడ కూడా చెప్తా అంటుంది పుట్టినరోజు శుభాకాంక్షలు ఏమే ఆ సుప్రియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పురా హలో 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 ఎవరమ్మా మాట్లాడేది ఇది చాలా అన్యాయం నేను ఒప్పుకోను ఇంత టూ మచ్ అండి నేను అరే అమ్మతోటి మంచిగా మాట్లాడుతున్నా ఇవన్నీ ఇప్పుడు మంచి సర్ప్రైజ్ కాల్ చెడగొట్ట నేను అన్నాను ప్రవాసం చేసుకుంటాం అనుకుని ఫోన్ పెట్టేసాము ఎందుకట్లా ఎనివే సుప్రియా అండ్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అండ్ మీకోసం ఒక స్పెషల్ బర్త్డే జింగిల్ ప్లే చేస్తున్నాను వినిది ఓకే అండ్ అలాగే కవిత అండ్ అమ్మ తరపు నుండి అండ్ చిన్న తరపు నుండి వాళ్ళ ఫ్యామిలీ అందరి తరపు నుండి కూడా హ్యాపీ బర్త్డే టు యూ ఓకే థ్యాంక్ యూ అంకుల్ అనొద్దు ఎలా అంటారు మీరు నన్ను అంకులే మావా మావా అంటే మంచిగా ఉంది మహేష్ మామాజ్ ఓకే ఆ అమ్ము సంగతి నేను తర్వాత చెప్తా అని చెప్పు ఆల్ రైట్ మా థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ బర్త్డే టు యూ బాబాయ్ టేక్ కేర్ యా ఈ పిల్లలతోటి ఇదే ప్రాబ్లం అండి ఎట్లా అంటే సర్ప్రైజ్ చేయి అని చెప్పేసి అంటారు సర్ప్రైజ్ చేస్తుంటే ఇట్లా అయిపోతుంది ఎనివే ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం చక్కగా ఈరోజు మరి మీకు బాగా నచ్చినటువంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటి అలాగే సహనం అంటే ఏంటి అసలు ఎలా ఉండాలి మనం ఇది చాలా సీరియస్గా నేను అడుగుతున్నాను మీరు ఎప్పుడైనా సహనాన్ని కోల్పోయారా లేకుంటే అలానే సహనంతో ఉన్నారా మీ లైఫ్లో సహనం అనేది చాలా గొప్ప ఆభరణం నేనైతే గత ఒక వన్ మంత్ బ్యాక్ అస్సలు సహనం ఉండిపోయేదండి చాలా కోపం వచ్చేసేది ఓకే అంటే ఇంత సహనం ఏంటి అని అంటే ఎప్పుడు కూడా సహనం 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 అనుకున్నా గత వన్ మంత్ నుండి కొంచెం సహనంగా ఉందాంలే ఏంటి ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి అలా అనిపిస్తుంది అనమాట ఈ మధ్యనే నాకు మరి మీ లైఫ్లో ఎప్పుడైనా మీరు సహనంతో ఉన్నారా సహనంతో ఉండి ఏదైనా సాధించుకున్నారా సహనం లేకుండా ఎప్పుడు బ్లాస్ట్ అయ్యారు అలాగే సహనాన్ని కోల్పోయి ఫాస్ట్ ఫుడ్ ఎప్పుడు తిన్నారు ఇది కావాలి ఓకేనా అలాగే హలో జనకమ్మ గారు చలికాలం వర్షం పడింది ఏమండీ ఈ ఐస్ క్రీమ్ తినండి తినేస్తారా జానకమ్మ గారు ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారనుకోండి అక్కడ విపరీతమైనటువంటి చలి ఆ చలిలో మీ మీ శిష్యులు అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళు మీకు ఒక ఈ చలికాలంలో గజ గజ వనుక్కున్నటువంటి టైంలో జానకమ్మ గారు ఒక ఐస్ క్రీమ్ తినండి అని చెప్పేసి మిమ్మల్ని అడిగారు అనుకో అప్పుడు మీరు ఏం చేస్తారండి పాట పాడతారా చాలామంది అంటారు మహేష్ గారు ఎప్పుడైనా అధికమైనటువంటి ఆనందం పొందేది ఎప్పుడండి అని ఈ ఆనందం గురించి మనం మాట్లాడుకుందామండి జీవితంలో అత్యధిక ఆనందం పొందేది ఎప్పుడంటే మనం హోంవర్క్ చేయకుండా వెళ్ళిన రోజు టీచర్ కూడా క్లాస్కి అటెండ్ కానప్పుడు ఎనలేనటువంటి ఆనందం అలాగే నేను మొన్న మా మదర్ అండ్ వాళ్ళందరూ కూడా షాపింగ్ వెళ్తున్నారు పక్కనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది ఇంకా మా బంధువులందరూ అంటే మహేష్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పోదామా అది ఇదంటే ఇంకా మమ్మీ చెల్లె బంధువులు వాళ్ళు వీళ్ళందరూ షాపింగ్లోకి వెళ్ళారు షాపింగ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరమో బట్టలు చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అవన్నీ చూస్తున్నారు నేను మాత్రం ఇక్కడ కుర్చీ దొరికితే బాగుండదు చూశాను అంటే షాపింగ్ వెళ్ళినప్పుడు ఆడవాళ్ళేమో శారీస్ అవి చూస్తుంటారు మగవాళ్ళు వెతికేది మాత్రం చిన్న కూర్చైనా అయినా ఎక్కడో కన్నో దగ్గర ఎవరు భరిస్తారండి బాబు గంటలు గంటలు ఎలా వెయిట్ చేస్తారండి కానీ నేను అలా చేయనండి డెఫినెట్గా వాళ్ళకు ఏం కావాలో వాళ్ళ దగ్గరుండి డెఫినెట్గా చూస్తాను నేను నాకు ఎందుకంటే సహనం ఎక్కువ అండి ఫ్యూచర్లో తప్పదు ఇంకా ఈరోజు ప్రపంచ సహనం ఉండే కనీసం ఈరోజు అలాగే నా నాకే సహనం కాదు నళిని గారికి కూడా బాగా సహనం ఉంటుంది అలాగే చిమ్మప్పుడు శ్రీరామ్ గుర్తి శ్రీరామ్మూర్తి గారికి సహనానికి ప్యాంటు షర్టు వేస్తే చిమ్మపుడు శ్రీరామమూర్తి గారే అట్లా అని చెప్పేసి సహనానే అమ్మాయికి వేస్తావా అని అడుగుతాడు మళ్ళీ గారు అయ్యా నమస్కారం క్లియర్ చేసుకున్నాను నమస్కారం అండి చిమ్మపుడి గారు ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి మీరు బాగున్నాను సార్ చాలా రోజులైంది మీతో మా కానీ సహనం చాలా అవసరం అండి సహనం ఉంటే నూటికి నూట యాభై సహనం ఉంటేనే తర్వాత పెళ్లి పెళ్లి చేసుకున్నా తర్వాత జీవితం అంతా కూడా చాలా చక్కగా జరుగుతుంది మగవాడికి అవునండి నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది గురుగారు సహనం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థం అవుతుంది ఇంకా ఐదేళ్ళు టైం ఉంది అదేనండి 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 అలాగే ఈ నళిని గారు చాలా రోజులైంది నళిని గారు ఎలా ఉన్నారండి మామగారు నమస్తే అండి ఏమండి ఎక్కడున్నారు మీరు అసలు నేను ఇండియాలోనే ఉన్నానండి అవునా ఇప్పుడు ఈ చలికాలము వర్షాలు పడుతుంది ఆకులు అలా అలా ఎందుకు తిరుగుతున్నారు ఇంట్లోనే ఉండడు కదా అండి గారు అందరు బాగున్నారు కదండి నేను చాలా అంటే చాలా బాగున్నానండి మీకు ఎప్పుడైనా సహనంగా ఉండాలి అని అనిపించిందా ఎప్పుడైనా ఎన్ని సంవత్సరాలైనా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు సహనంతో ఫార్టీ మినిట్స్ అవుతుందండి లైన్లో ఉండండి తప్పకుండా మామగారు అంత అదృష్టంగా భావిస్తారు మీ పక్కనే మీ మాట అంతకంటే అదృష్టమా మామగారు అవునా పెట్టి పుట్టాలి మామగారు అంతేనా అంతేనా చిమ్మపుడు శ్రీరామ్మూర్తి గారికి సహనం ఉందా లేదా గురుగారు ఒక అరగంట సేపు లైన్ లో ఉంటారా అయ్యా ఉంటా గారు సహనంగా ఉండను ఉంటే చాలండి సహనం ఉంటారా లేరా నేను చూసుకుంటాను మొత్తం అది కదా ఓకే యా అలాగే మరి ఈరోజు ఫాస్ట్ ఫుడ్ ఎప్పుడైనా మీరు తరచుగా బయటకు వెళ్తుంటారా చిమ్మపొడి గారు ఇప్పుడు ఇంట్లోనే చేస్తుంటారా భోజనం అనేది అప్పుడప్పుడు బయట సాధారణంగా ఎప్పుడు ఉంటాం అయితే ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ ఫుడ్ మా సెంటర్కి వాడు ఓనర్ మా ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్ అయితే వాడు అరే చాలా కాలం వచ్చే చాలా ఏళ్ళ క్రితం మాట అయితే వచ్చావు చాలా కాలం వచ్చావు టిఫిన్ అంటే వద్దు వద్దురా వద్దురా నాకు అసలు ఇష్టం లేదు ఫాస్ట్ ఫుడ్ అసలు ఇష్టం లేదు అందరూ వాడు చెప్పినటువంటి వాడి సెంటర్ లో తింటాం అసలు ఇష్టం లేదు వద్దురా వద్దురా అంటే లేదు రవ్వ చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా స్పెషల్ రవ్వ దస్ తీసుకురారా సార్కి అని చెప్పి అని చెప్పించాడు నేను చాలా సహనంగా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క కష్టం మీద కష్టం మీద కష్టం మీద ఏడ్చుకుంటూ 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 తింటున్నాను ఎందుకు ఇట్లా ఏట అంత అక్కడ నిదానంగా ఇచ్చినాం అంటే ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు కానీ నాకు ఒకటే గుర్తు వస్తుంది మాటి మాటికి బలవంతంగా వాడు పెడుతున్నాడు తినమంటాడు నేను తెలియలేకపోతున్నాను చాలా సహనంగా చూపిస్తున్నాను అరే ఓ సంవత్సరం క్రితం వాడి ఇంటికి పోతే వాడి భార్య కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి చాలా పొదుపులు అనమాట ఆమె ఆమె టాయిలెట్ లో ఉన్నటువంటి చీపుడు నాలుగైదు చీపులు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి బాట ఆడబెట్టి ఈ హోటల్ వాళ్ళకి ఇస్తుంది ఇస్తుంటే నేను చూసా ఏంటండి ఇట అంటే ఏం లేదు హోటల్లో చీపుడు పెన మీద రుదడానికి కావాలంటే అందుకని కడిగి తొడిచి పంపిస్తున్నా అని చెప్పింది ఆ అమ్మాయి బాధి గురుగారు అలాగే మనకు ఫాస్ట్ ఫుడ్ ఈ ఫుడ్ అంటే గుర్తొచ్చింది నల్లి గారు మేము చిమ్మపూడి శ్రీరామూర్తి గారు నేను రవీంద్ర భారతిలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అక్కడ గారికి ఫోన్ చేసి అయ్యా ఎక్కడున్నారు తమరు అని చెప్పేసి అన్నాను అంటే మహేష్ గారు కింద భోంచేస్తున్నావు అండి అన్నారనమాట అదేంటి గురుగారు కింద చేయడం ఏంటి అని చెప్పేసి నేను వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాను అరవింద్ర భారతి మెట్లు దిగి కిందకి వెళ్ళి చూడగానే కింద ఒక ఇంకొక థియేటర్ ఉంది అక్కడ ఆ థియేటర్లో అందరు కూడా భోంచేస్తూ ఉన్నారు అక్కడ మరి ఈ ఈ గారిని ఎలా గుర్తుపట్టాలి ఏంటి ఇంతమంది ఉన్నారు అక్కడ అందరూ తెల్ల తెల్లడ్రెస్సులనే వచ్చారు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది ఎలా ఎలా గుర్తుపట్టాలి మా చిమ్మప్పుడి గారిని అని ఆలోచించాలి చిమ్మప్పుడు శ్రీమూర్తి గారు ఒక మామూలుగానే మరీ అంటే అందరి ప్లేట్లలో చూస్తే చాలా నిండుగా వడియాలు ఆ కూరలు ఇంతింత అన్నము అవన్నీ కూడా పెట్టుకున్నారు కానీ ఏ ప్లేట్లో అయితే తక్కువగా భోజనం ఉండి మితంగా ఉంటుందో అని చెప్పేసి చూస్తే రెండు నిమిషాలు దొరికాడు గురుగారు నాకు గురుగారి దగ్గరికి వెళ్ళేసి ఇమిడియట్గా అయ్యా గురుగారు మీరే కదా అంటే నేనేనయ్యా అన్నాడు నేను బోగారే గురుగారు పట్టుకోండి అన్నాడు నా నాకు భయం వేసింది అదేంటి గురువుగారు ఏంటి ఇలా మాట ఉన్నాడు పట్టుకోమని మరి నా దగ్గర ఉన్న ఎవరు పట్టుకుంటారు ఏంటి అని అప్పుడు నేను అప్పుడు దానికి వ్యాఖ్యాతగా చేస్తుండే అనమాట ఎల్బీ స్టేడియంలో మరి నా దగ్గరున్న ఎవరు పట్టుకుంటారు నేను అటు ఇటు చూస్తే నేను ఎవరైనా పట్టుకుంటారని ఎవరు ప్లేట్ వాళ్ళు పట్టుకొని అక్కడ వీలు కాదు గురువుగారు నాకు ఒక సంచి ఇచ్చాడు అయ్యా మహేష్ గారి సంచి పట్టుకోండి అని చెప్పేసి నాకు ఓ దిక్కు ఆకలి దిక్కు నా సంచి ఇంకొక చేతితో నేను ప్లేట్లో బోన్ చేయాలి ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఆ గురువుగారు సంచి పట్టుకునే అదృష్టం నాకు దొరికింది అయ్యా మీరు నా చేతిలో సంచి పెట్టినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు ఆ సంచిలో ఏమున్నాయి ఆ సంచిలో ఏమున్నాయి ఏమిడి అని కూడా నేను చూడలేదు కాకుంటే అందులో గ్రంథాలు ఉంటాయి సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక నిధి ఉంటుంది ఖచ్చితంగా అని గురువు గారి చాలా అండి అది పట్టపగలు పబ్లిక్గా మరి మూడు రోజులు కాపురం చేశాం అక్కడ పట్టపగలు పబ్లిక్గా మూడు రోజులు కాపురం రోజు గురుగారు నాకు నాకు అక్కడ నాకు ఆనందం కలిగింది ఎంతో ఆనందము అక్కడ ఆ స్టేడియంలో నా ఎదురుగా సీఎం గారు రాష్ట్రపతి గారు చిరంజీవి గారు నాగార్జున గారు ఇంతమంది కూర్చున్నారు ఐదు లక్షల మంది కూర్చున్నారు నేను ఆ దక్షిణమూర్తి గారు ఇద్దరం మైక్ అందుకొని దిక్కు అలా మేము వ్యాఖ్యానిస్తూ ఉన్నాము ఫస్ట్ డే బాగా జరిగింది సెకండ్ డే బాగా జరిగింది మూడో రోజు చిమ్మపూడి శ్రీరామూర్తి గారు కలిసిన తర్వాత అయ్యా గురుగారు ఇంకా నాకు కొన్ని మెలకువలు నేర్పండి వ్యాఖ్యానం వ్యాఖ్యానించాలి ఇంకా ఇంకా ఎలా చేసుకోవాలి అని ప్రతిరోజు గురుగారు చెప్పడం నేను దాన్ని పాటించడం సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమం ప్రపంచ తెలుగు మహాసభలకి యాంకరింగ్ చేయడం అనేది దట్టు చిమ్మపూడి శ్రీరామూర్తి గారి దీవెనలతో చేయడం అనేది నాకు చాలా మర్చిపోలేనటువంటి రోజు నా కళ్ళ ముందు గురువుగారు నా పక్కనే కేసీఆర్ గారు నా పక్కనే రాష్ట్రపతి గారు నా పక్కనే పక్కన ఆ వ్యాఖ్యానం చేసేది మహేష్ గారు మామ మహేష్ గారు అంటారు నా క్లోజ్ ఫ్రెండ్ నా డియరెస్ట్ నియరెస్ట్ బూజెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను నేను అవునండి నాకు భలే ఆనందం నాకు అవన్నీ ఆనందం ఏమి ఇవ్వలేదు గురుగారు ఎందుకంటే రొటీన్ గా మనం చేస్తాం నాకు చాలా గర్వంగా కానీ కానీ నేను కూడా మాట్లాడు మాట్లాడండి ఆ వీడియో నేను కూడా చూసాను మామ ఎంత బాగున్నారంటే మీరు అంత చెయ్య మనిషి అంత పెద్ద దాని మీద మీరు అక్కడ మాట్లాడుతుంటే నిజంగా చాలా చాలా బాగా గుండేవాడు అంటున్నారు గురుగారు నేను అప్పుడు గుండెందుకు వేయించుకున్నాను నేను అప్పుడు గుండెందుకు వేయించుకున్నాను గురుగారు నేను గుండెందుకు వేయించుకున్నాను గురుగారు

ఈరోజు చూపిస్తానండి కవి పుష్పంబగు అగ్ని భూమి నకూపారం శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌన్న భాష నోల్లాసి నీ నామము శ్రీకాళహస్తీశ్వరా పవి అంటే పిడుగు పిడుగు పుష్పమైపోతుంది నామా శివుణ్ణి జపించినంతనే మనం శివ అనుకుని ఆయన నామాన్ని జపిస్తే పవి అంటే పిడుగు పిడుగు కూడా మనకు పుష్పం అయిపోతుంది ఏమో మంచిలా కనిపిస్తుంది అలాగే సముద్రము భూమి స్థలం అయిపోతుందట శత్రువు కూడా మిత్రుడు అయిపోతాడు దివ్య ఆహారం అయిపోతుందంట ఈ అవనిలో శివనామాన్ని జపించినట్లయితే అన్ని కూడా అవుతాయి అని చెప్పి కాలహస్తి గారు చెప్పారు వండర్ఫుల్ ఎంత బాగా చెప్పారండి ఎంత బాగా చెప్పారండి చక్కగా చదివారు పద్యం చక్కగా తాత్పర్యం కూడా చెప్పారు చాలా బాగుంది ఇంకే ఉంది పద్యం చెప్పారు రెండు లైన్ ఒక ఆయన సన్న అవ్వాలంటే డాక్టర్ ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట నువ్వు సన్నం ఆ మేకలు కోళ్ళు తిరిగి మానేరా అంటే ఆకుకూరలు తినరా గింజలు తినరా తొందరగా సన్న అంటే ఎడ్డ వంటి ఆకు కూర గింజల ఇప్పుడు నేను తినేది కోడి మేక మరి ఆ ఏమో ఆకులు తింటది కోడి గింజలు తింటది మరి ఇండైరెక్ట్ గా నాకు ఆకులు గింజలు వచ్చేసినట్టే కదరా ఐదు తిన్నట్టే కదా అంటే సరే నువ్వు ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూస్ కాగా ఆ మందు కొట్టడం మానే మందు కొట్టడం మానే ఆ మందు దేంతో తయారు చేస్తారు తెలుసా ఫ్రూట్స్ తోటి బార్లీ గింజలతోటి అయి తిన్నట్టే ఇక్కడ మందు తాగితే అంటే నువ్వు స్విమ్మింగ్ చేయరా సన్నవి అయిపోతారా తొందరగా అంటే స్విమ్మింగ్ చేసే వాళ్ళు అందరూ సన్నవైపోతారా వాళ్ళు నీటి ఎందుకు సన్న నీటి అని ఎందుకు సన్న అవ్వట్లేదు ఆ సార్ చూసేందుకు సన్న అవట్లేదు అవరే నువ్వు ఒక పని చేయరా నా వల్ల కాదు కానీ స్విమ్మింగ్ చేస్తే మంచి ఫిగర్ వస్తుంది ఫిగరా ఫిగర్ నాకెందుకు రా ఈ వయసులో ఫిగర్ కాదురా బాబురా బాబు వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు చాలా చక్కగా రకరకాల మిమిక్రీ వేసుకుంటూ చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చిన్నప్పుడు శ్రీరామూర్తి గారు నమస్కారాలు సార్ అలాగే నల్లి గారు ధన్యవాదాలు 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 వెల్ మామస్ అండ్ మామీజ మీకు ఇంగ్లీష్ వచ్చా నేర్పియనా అబ్బా నువ్వు మాకు ఇంగ్లీషు ఏ ఒకసారి చెప్పు చూద్దాం అనుకుంటున్నా మెల్లమెల్లగా ఇంగ్లీష్ నేర్చుకుంటాం మనం ఇప్పుడు ఐఫోన్ అంటే ఏంటి నేను ఫోను అలాగే శాంసంగ్ అంటే సమంత పాడింది బ్లాక్ బెర్రీ అంటే నల్ల బర్రీ ఓకే రియల్మీ అంటే నిజమైన నేను అని మీనింగ్ నోకియా అంటే లేదు కియా వన్ ప్లస్ సెవెన్ ఒకటి కోడితే ఏడు విండోస్ టెన్ అంటే కిటికీలు పది ఎస్ ప్రవాస ఆంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఇప్పుడు మరొకటి వరకు మనకు లాక్డౌన్ ఉండే కదా కానీ ఇప్పుడు ఒక స్టేట్కి మాత్రం ఇప్పుడు కూడా లాక్డౌన్ వచ్చేస్తూనే ఉంది వచ్చేస్తూనే ఉంది వచ్చేస్తూనే ఉంది అనమాట వారంతపు లాక్డౌన్లకు వాళ్ళు స్వాగతం తెలియజేస్తున్నారు ఢిల్లీలో ఇంకా వన్ వీక్లో ఒక్కసారి వాళ్ళు లాక్డౌన్ పెట్టేస్తారు బయట వెహికల్స్ అవి ఇవి కూడా ఏమి రానివ్వరు ఎందుకంటే అక్కడ విపరీతమైనటువంటి కాలుష్యం ఉందన్నమాట దానికోసం అని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిందనమాట వాయు కాలుష్యం అలాగే ప్రమాదకర స్థాయికి చేరింది అని చెప్పేసి చెప్తున్నారు వాయు వాయు కాలుష్యం ఏదైతే ఉందో అది ప్రమాదకర స్థాయిని దాటిపోయింది లాక్డౌన్ వంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది దాంతో ప్రభుత్వం కూడా ఓకే అని చెప్పేసి అన్నదన్నమాట సో ఇక ఏ ప్రాబ్లం ఉండదు అలాగే రేపు ఎల్లుండి తిరుమలకు నడకదారులు మూసివేశారండి భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజుల పాటు శ్రీవారి దర్శన నడకదారులను మూసివేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ప్రకటించింది నవంబర్ పదిహేడు పద అంటే రేపు ఎల్లుండి తేదీల్లో అలిపిరి శ్రీవారి మెట్ల మార్గాలు మూసివేస్తున్నామని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి కుండపోత వర్షాలకు తిరుమల పరిధిలోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి సో దీంతో భక్తులకు అసౌకర్యంగా ఉంటుంది మళ్ళీ ప్రమాదాలు ఉంటాయి అందుకోసం ఖాళీ నడక కంప్లీట్గా బ్యాన్ చేశారు సో మీరు కూడా ఖాళీ నడక వెళ్ళాలి అని చెప్పేసి మాత్రం ఎవరు ఆలోచించొద్దు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిజపాయింట్ కావద్దు అలాగే మనతో మాట్లాడడానికి సుగుణశ్రీ గారు ఉన్నారు స్వామివారికి సేవ చేసి వచ్చినటువంటి సుగుణశ్రీ గారు ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అలాగే మణికంఠ మామ కూడా రెడీగా ఉన్నట్టున్నారు హాయ్ మామ మణికంఠ మామా ఎలా ఉన్నారు మామా వెరీ గుడ్ అలాగే సుగుణశ్రీ గారు గుడ్ ఈవినింగ్ ఓకే మీకు నాకు తెలిసి మణికంఠకు ఎక్కువ ఉంటుంది ఆ సహనం మీకు ఎక్కువ ఉంటుందండి మణికంఠకు ఎక్కువ ఉంటుంది ఎందుకు మణికంట సహనం ఉంటుంది ఇంకా పెళ్లి పెళ్లి కాని వాళ్ళకు సహనం ఎక్కువ ఉంటుందా అండి ఏం స్టేట్మెంట్ ఏం స్టేట్మెంట్ పెళ్లి పెళ్లి అయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళకి సహనం లేక ఏసేసుకున్నారు అంటే పెళ్లి అయిన వాళ్ళు అక్క తమ్ముడు బానే ఉన్నారు పెళ్ళైన వాళ్ళకి సహనం ఉండదటండి మేడం అంటున్నారు దీన్ని ఎంతమంది ఖండిస్తున్నారు ఏంటి హలో చెప్పు చెప్పు హలో హలో చెప్పండి మనకంట

నీకు బాగా నచ్చినటువంటి ఒక ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ పేరు చెప్పు ఫాస్ట్ ఫుడ్ అమ్మా నేను ఎప్పుడు తిన్నా బయట ఇంట్లో ఎగ్ ఫ్రై చేసుకుంటామమ్మా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటావా మా ఇంట్లో తీసుకుంటాను నేను ఓకే లేదంటే ఫాస్ట్ ఫుడ్ విషయం కొచ్చేసరికి ఏదన్నెల్ల ఒకసారి అంటే ఓకే నో ప్రాబ్లం అలాగే సుగనశ్రీ గారు మీకు బాగా నచ్చినటువంటి అవుట్ సైడ్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏంటమ్మా బొండలు బజ్జీలు మీకు отдаందం సరే ఓకే అలాగే మీ మీ మీకు సహనం ఎక్కువనా మీ ఆయనకు సహనం ఎక్కువనా మా అవునా అంటే ఎందుకు ఏ విధంగా ఆయనకు సహనం అనిపిస్తుంది కోపం రాదు నాకు తొందరగా వచ్చేస్తుంది ఓకే మీకు తొందరగా కోపం వచ్చేస్తుంది మీ ఆయన కోపం రాదు కోపం ఆయన కోపం వచ్చినా ఏం చేయలేడు కోపం వచ్చినా ఏం చేయలేవండి వయసు గారు అటువంటి అప్పుడు కోపమే ఎందుకండి అదేనా అలానే ఉండాలండి అలా ఉండాలి భార్య తిట్టేటప్పుడు భర్త భరించేవాడు భర్త అంటేనే భరించేవాడు భార్య తిట్టినంత సైలెంట్ గా ఉండాలట కానీ నేను అలా కాదండి నేను ఏమనుకున్నాం అండి పులి పులి ఇక్కడ మనం నేను తిడితే నేను పడను నన్ను కోపంగా చూసినా నేను కోపంగా చూడను అండి భయపడాలి అక్కడ సింహం ఉంటుంది లేదు మనం అక్కడ ముందు రూమ్లో మనం ముందు రూమ్లో కూర్చుంటే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ముందు రూమ్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే లేదంటే ఏదన్నా న్యూస్ చూస్తూ ఉంటే ఆమె కిచెన్లో ఉంచి వెళ్ళి భయపడుకుంటూ భయపడుకుంటూ వచ్చేసి ఆ కప్పు సాసనలా ఉనుక్కుంటూ వనుక్కుంటూ మళ్ళీ నా ముందు కూడా రావద్దు పక్కనే వెనుక నుండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ కాఫీ అండి సరే ఇక్కడ ఇవో కాఫీ ఇక్కడ ఇవో కాఫీ ఇక్కడ ఇవో అంటాను కాఫీ ఇచ్చిన తర్వాత సరే కాఫీ ఇచ్చావు మరి సాసరేదే అంట ఏమండి స సర తీసుకొస్తాను అని చెప్పేసి ఏ సాసర తీసుకోవడానికి వెళ్తున్నావు మరి దీన్ని ఏం చేయను ఇలా చెప్పేసి పెట్టుకొని నిలబడనా ఇది కూడా తీసుకెళ్ళావు సరే అండి ఇది కూడా తీసుకెళ్ళా అప్పుడు వేడి వేడి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఏ మాట కామంటే బంగారం ఎంత బాగా పెట్టావే కాఫీ ఏమండి నా కాఫీ మీకు వచ్చిందా ఒకసారి చెక్ చేయండి అండ్ వసే 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 అంటే మీ కాఫీ ఇంత బాగా పెట్టేసుకొని నాకు మామూలు కాఫీ ఇస్తావా ఇన్ని రోజులు అదేం లేదండి ఇగో ఈ భయం భ్రాంతులు ఉండాలి మనం అంటే వెళ్ళో లోపలికి వెళ్ళో బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు మీరు ఏది చెప్తే అది చేస్తానండి యాక్ ఇడ్లీలు ఈ ఇవ అవసరం లేదు నాకు మరి ఏం చేయాలండి ఏం చేయాలి పెసర దోశ ఒకటి అప్పుడు మనం ఆఫీస్ నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఏమండి ఏంటి లంచ్కి ఏం చేయమంటారు లంచ్కి ఏం చేయమంటారో లంచ్కు సరే ఏదో ఒకటి జీ ఇట్లాంటి భారీ దొరుకుతి ఎంత అసలు ఊహించుకోవడానికి ఎంత బాగుందో అయ్యా వెంకటేశ్వర స్వామి ఇలా ఇలా భయపడి ఉండదా తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది అంతేనా మనం అంటే అట్లా ఉండాలి అది అట్లా ఎనివే ఇవన్నె నువ్వు అనుకుంటాం కానీ ఏది జరగదని విషయం మనకు తెలుసు కదండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుగ్రశ్రీ గారు బాబాయ్ అండ్ హావ్ ఎ గుడ్ డే వెల్ మామస్ అండ్ మామేజ్ ఊరికే సరదాగా అన్నాను నేను మరి అంత క్రూలా అది ఏం కాదండి అవి కట్టే నేను నెలిసి నేను కాఫీ ఇస్తాను ట్రస్ట్ మీ ఐకే కానీ అనిపిస్తుంది సో మనం ఫాస్ట్ ఫుడ్ ఎవరికి నచ్చింది వాళ్ళు హైగా బెటర్ ఏంటంటే బయట ఫాస్ట్ ఫుడ్ ఎలా ఉంటుందో ఇంట్లోనే తీసుకోవడం బెటర్ అండి బయట ఫాస్ట్ ఫుడ్స్ అంటారు అసలే తినొద్దు ఎందుకంటే ఆయిల్స్ ఎక్కువ వేస్తున్నారు కరీంనగర్లో ఏదో ఒక ప్రాంతంలో ఒక శివార్లో ఈ కలేబరాలు ఉంటాయి కదండీ చికెన్ కోసేటప్పుడు దాని బాడీ ఫ్లెష్ అంతా అదంతా పేగులు అవన్నీ కూడా వాటి బాగా వెయిట్ చేస్తే చాలా ఆయిల్ వస్తుందట అది హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్కి సప్లై చేస్తున్నారట డెఫినెట్గా అది కనుక తిన్నామంటే మనకు కొలెస్ట్రాల్ డెఫినెట్గా హైబీపీ కొలెస్ట్రాల్ అండ్ విపరీతమైనటువంటి అవన్నీ ఉంటాయన్నమాట సో మ్యాక్సిమంగా బయట కొన్ని లైవ్ కిచెన్స్ ఉంటాయి ఇప్పుడు డ్రైవ్ ఇన్ డ్రైవ్ అన్ను ఉన్నది సో అక్కడ ఏంటంటే లైవ్ కిచెన్స్ ఉంటాయి వాళ్ళు ఏం ఆయిల్ యూజ్ చేస్తున్నారు ఏంటి ఒకటి వారానికి ఒక్కసారి తింటే ఏం కాదు నాలాగ రోజు తిన్నారనుకోండి ఇబ్బంది కదా ఓకేనా మరి రేపటి తెల్లారందో మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ చుట్టూ ఒక వంద మంది ఉన్నారు ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాము మనం ఆ పెళ్ళికి వెళ్ళిన తర్వాత అందరూ బ్యూటిఫుల్గా రెడీ అవుతారండి ఓ మై గాడ్ ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోతారు అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి అంకుల్స్ కానివ్వండి ఆంటీలు కానివ్వండి ముసలివాళ్ళు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఈ పంచులో ప్రిపేర్ అవుతారు ఇది డ్రెస్ వేసుకోవాలి ఈ శారీ వేసుకోవాలి అది కట్టుకోవాలి ఇది కట్టుకోవాలి కళ్ళ ముందు అంతమంది అక్కడ కూర్చుంటారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అలా కూర్చుంటారు వాళ్ళందరూ మన కళ్ళ ముందు కనబడరు కానీ మన మనసులో మన కళ్ళల్లో ఇంకెవరో కనబడుతుంటారు ఎక్కడ ఉన్నా ఏం చేసినా వాళ్ళే క్షణం గుర్తొస్తూ ఉన్నారనుకోండి కళ్ళ ముందు వెయ్యి మందు ఉన్నా కూడా వాళ్లే గుర్తొస్తున్నారనుకోండి డెఫినెట్గా మీరు లవ్లో పడ్డట్టే